చెప్పాల చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ముత్యంరెడ్డి విగ్రహాన్ని బీఆర్ఎస్ నాయకులు తొలగిస్తామని మాట్లాడడం హేయమైన చర్య అని కాంగ్రెస్ నాయకులు కిష్టే అన్నారు. గతంలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేస్తే విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు తొలగించడం జరిగిందన్నారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసిన దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి విగ్రహ ఏర్పాటు కోసం అన్ని గ్రామాల ప్రజలు సుముఖంగా ఉండడంతో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ నాయకులు గత ప్రభుత్వంలో మాదిరిగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు చెరుకు ముత్యంరెడ్డి అని కొనియాడారు. సిరిబిడి జిల్లా మిడదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. చెప్పాల ఎక్స్ రోడ్ దగ్గర గత 15 ఏళ్ళ కింద రైస్ మిల్ వాళ్ళ ఆధ్వర్యంలో గద్దె కట్టేయడం జరిగింది. పొట్టి శ్రీరామ్ గారి విగ్రహం తర్వాత తీసేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నుంచి 2014 నుంచి 23 దాకా దానికి ఖాళీగా గద్దె ఉంది కాబట్టి స్వర్గీయ చెరుకు ముత్యంరెడ్డి గారు చేసిన పనులు, గోదాం కానీ హాస్టల్ కానీ ప్రతి ఒక్కటి చెక్ డ్యాంలు ప్రతి ఒక్కటి చేసిన సేవలు అన్నీ గుర్తుంచి ఆయన విగ్రహం పెట్టడం జరిగింది. దీన్ని పెట్టినాం, ఆల్రెడీ పెట్టడం జరుగుతుంది. దీన్ని అన్ని పార్టీలకు అతీతంగా కూడా ముత్యంరెడ్డి గారి మీద మంచి అభిప్రాయం ఉంది, అభిమానం ఉంది. ఏ పార్టీకి సంబంధం లేదు, ముత్యంరెడ్డి గారి మీద ప్రతి ఒక్క పార్టీ అభిమానులు కాబట్టి దీన్ని ఎలాంటి వారు కూడా వద్దు అనే ఉద్దేశంతో మాట్లాడకూడదని ఈరోజు చెప్పాల, అల్వాల, లింగుపల్లి అన్ని విలేజ్ అందరికి కూడా ముత్యంరెడ్డి గారి విగ్రహం పెట్టడం 100% అన్ని విలేజ్ వాళ్ళు సంతోషంగా ముత్యంరెడ్డి విగ్రహం పెట్టినందుకు అందరు సంతోషంగా ఉన్నారని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గత 15 సంవత్సరాల క్రితము పొట్టి శ్రీరాములు విగ్రహము చెప్పాల చౌరస్తాలో పొట్టి శ్రీరాములు విగ్రహము మా వైశ్యులందరూ కలిసి నిర్మించడం జరిగింది. ఆ విగ్రహాన్ని ఎవరు తీసారో అందరికీ తెలుసు. మరొకసారి టీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తున్నాము, ఏంటంటే ముత్యంరెడ్డి విగ్రహాన్ని తీసేస్తాము అది అని అంటున్నారు. మేము తెలంగాణ తల్లి గౌరవిస్తున్నాం కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహానికి పర్మిషన్ ఉందని అడుగుతున్నా. ఆ విషయానికి వస్తే ఏ ఊర్లో కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి పర్మిషన్ ఉండదు. మరియు ముత్యంరెడ్డి గారు చేసిన సేవలు గోదాం కానీ చెక్ డ్యాములు కానీ వివిధ అభివృద్ధి పనులు తప్ప ఏ నాయకుడు టీఆర్ఎస్ నాయకులు కూడా ఈరోజు హర్షిస్తున్నారు కాబట్టి దయచేసి అందరికీ టీఆర్ఎస్ నాయకులకు ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నా.